నాకు ఏదో ఒక తెలియని ఒక ఎక్సైట్మెంట్ మిమ్మల్ని అందరం చూడంగానే సుమన్ శెట్టి సార్ నెగటివ్ రోల్స్ చేయాలనుందా అవును సార్ డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తే బాగానే ఉంటుంది అప్పుడు నేను మా తమ్ముడు రవిశంకర్ చెప్పాలి అప్పుడు ఆ రెమ్యునరేషన్ మొత్తం మీరు తీసుకుంటారుగా నాకైతే ఫ్రీగానే చేస్తారు అంటే రాజా ప్రొడ్యూసర్ అయితే చేస్తా అది కళ్యాణ్ గారు గుడ్ ఎప్పుడు వెరీ డైనమిక్ విజయనగరం విజయనగరం రాజా ఎస్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎంట్రీ ఇచ్చా గుర్తులేదు గుర్తులేదు ద ఎవర్ గ్రీన్ ద వన్ అండ్ ఓన్లీ నాకు చాలా ఇష్టం నా మనవరాలు ఆయన కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ ఓ మీ ఇద్దరు జనరేషన్ గ్యాప్ ఉందా తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని అలా కాదురా బాబు మా నాన్న 24 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి 50 ఏళ్ళకి నీ కొడుకు ఉండాలి అని శర్మగారు లాక్ చేశారు కట్ చేస్తే ఇందులో ఏమైనా కలిపారా ఇది రెండు గాని తిన్నామంటే రెండు సార్లు అయితే ఇలాగా అరుంధతి ఈ సినిమాలో హీరోయిన్ కి తాతయ్యగా నటించింది ఎవరు आकाश గంగొచ్చింది రందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది అమ్మా నాన్న తమ్ముడు ఈ సినిమాలో జయసుధ పాత్ర వృత్తి ఏమిటి మదర్ సార్ రే వృత్తి రే వృత్తి వృత్తి 40 పట్టికలు అందులో ఏంటే మొత్తం ఇచ్చేస్తున్నా అంటే ఫైనల్ గా విలన్ వేషం కోసం ఏమైనా ప్లాన్ చేసావా రికార్డ్ బ్రేక్ చేసేటట్టు ఉన్నాడు ఇంకా మాయ కూడా ఇచ్చేస్తే బెటర్ మనకి ఏఎన్ఆర్ గారు ఆయనకి 90th బర్త్డే చేస్తుంటే నాకు చేయండి గాని నాకు ఇష్టమైన కొంతమందికి నా చేతుల మీదగా సన్మానం చేయాలి అన్నారు అంటే వాళ్ళల్లో ఎవరంటే ఫస్ట్ పేరు కృష్ణ గారు ఓ విజయనర్ బల గారు ఆ నారాయణ మూర్తి గారు కోడరాం కృష్ణ గారు ఆలి ఓ ఆ చెడు వినకు చెడు కనకు చెడు మాట్లాడకు ఇప్పుడు నువ్వు నేను ఆలి అది ఎంద చేట ఎంద చేట ఆయన ఎప్పుడు నెంబర్ 1 అనే నమ్ముతాను బట్ కాబట్టి నేను 1 రాలి నీకు పరీక్ష కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్ అనేది ఏ లెజెండరీ బాక్సర్ అసలు పేరు నాకు తెలిసిన ప్రపంచంలో ఒకడే మైక్ మైక్ టైసన్ అని చెప్తుంది నేను మైక్ సర్చ్ చేసుకొని చెప్తుంటే మైక్ టైసన్ అనుకుంటున్నారు సార్ ఆహా వదల బొమ్మాలి వదల ఆ పర్ఫెక్ట్ ఆలి నువ్వు అలాగే నడుచుకుంటారా అరే నువ్వు కానీ సీరియస్ గా దిగితే ఇంకా గొప్ప వేషాలు వేసి ఉండొచ్చు నాకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను హీరోలు డేట్ సైజ్ చూస్తుంటా కదా అవును వాళ్ళ కెరీర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నా కెరీర్ మీద ఉండదు మీ మదర్ ని నేను దాని లైఫ్ లో మర్చిపోలేదు నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తే ఆవిడ ఎంత తపన పడ్డారు నీ ఫైనల్ డ్రీమ్ ఏంటాలి నా ట్రస్ట్ ఉంది దాంట్లో ఒక అద్భుతమైన అంటే ఒక లక్ష మందికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పటికీ 10,000 పీపుల్ అయ్యారు ఇంకా 90 ఉన్నారు వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని నాకు ఒక ఆశ ఉంది మీ ఈటీవీలో